మళ్ళీ కరెంట్ చేయాలి, కరెంట్ లేకుండా కరెంట్ చేసి కట్టకుండా పట్టు నిలిచిపోయిందని, ఆ డబ్బు లేకుండా నిలిచిపోయిందని, ఆ ప్రింటర్ పోయి నిలిచిపోయిందని, ఒక సొరంగం పనిచేసి ఇంకొక సొరంగం పనిచేసి ఇవన్నీ కూడా నిన్న కొన్ని ల్యాబ్ సర్చ్ వచ్చాయి. అవన్నీ కూడా లేకుండా వాన్ పుట్టింగ్ పూర్తి చేయడం కోసం మేము కూడా మా తరఫున ఒక రిక్వెస్ట్ చేయటట్టు ముఖ్యమంత్రి గారిని, ఫైనాన్స్ మినిస్టర్ని, అదేవిధంగా ఇరిగేషన్ మినిస్టర్ని, అదే సైమల్టేనియస్గా ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, దాని తర్వాత ఇరిగేషన్ వీళ్ళకి లెటర్ డ్రాప్ చేసేదానికి మీరు ఆ మెటీరియల్ అంతా ఇచ్చారంటే మేము దీంట్లో పార్ట్ అండ్ పార్ట్ ఆఫ్ దిస్ అష్యూరెన్స్ కమిటీ మీటింగ్లో చర్చ చేసేటట్టు మేము కూడా రిక్వెస్ట్ చేసేటట్టు గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తాం. సభ్యులు ఒక మీద అందరూ కూడా వచ్చేసారు. మనకు చంద్రశేఖర్ గారు మాత్రం విజయవాడ వెళ్ళి ఉన్నారు, కానీ మీద అందరూ కూడా వచ్చేసారు. మహారెడ్డి గారు చేపట్టు జాయిన్ చైర్మన్ గారు శ్రీ మొద్దు కృష్ణనారాయణ నాయుడు గారు, అండ్ ఆల్సో ద ఎస్టీమ్ మెంబర్స్ ఎమ్మెల్సీ ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ మారుత శ్రీనివాస రెడ్డి గారు, అండ్ ఆనరబుల్ ఎమ్మెల్సీ శ్రీ సుధాకర్ బాబు గారు, ఆల్ ద డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, ప్రెస్ అండ్ మీడియా, టు దిస్ మీటింగ్ ఆన్ ఏపీ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆన్ ద అష్యూరెన్సెస్ బై ద గవర్నమెంట్. అండ్ ఐ విల్ రిక్వెస్ట్ చైర్మన్ గారు టు ప్లీజ్ గివ్ యువర్ ఓపెనింగ్ రిమార్క్స్ సార్. అండ్ వన్స్ కొత్తపట్నం పోయినాం, వి హావ్ సీన్ ది కొత్తపట్నం బీచ్, అది హోమ్సిక్ బీచ్, మంచి బీచ్, అది ఇట్ ఈస్ వెరీ నియర్ టు ఒంగోల్ మున్సిపల్ కార్పొరేషన్. అక్కడ సేఫ్టీ బీచ్ కూడా, దాన్ని డెవలప్ చేస్తే పర్యాటకులు టూరిస్టులకి ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ఒంగోల్లో ఉన్న వాళ్ళు కూడా ఆడ పోయి సండే ఆ ప్రాంతంలో సాటర్డే వాళ్ళ మీద రిలాక్స్ కావడానికి కూడా వీలు పడుతుంది. దాన్ని డెవలప్ చేయండి, మీ పరిధిలో మీరు కానీ అటు మేము ఎండి టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ కానీ డైరెక్టర్ టూరిజం డెవలప్మెంట్ ప్రిన్సిపల్ మేము కూడా చెప్తాం, మినిస్టర్ కూడా చెప్తాం. ఆడ ఫారెస్ట్ ఏరియా కూడా కొంత ల్యాండ్ని మనం డిఫారెస్టేషన్ చేసి చేస్తే ఆడ బాగా రిసార్స్ రిసార్స్ రావడానికి వీలు పడుతుంది. ఈ రోడ్ను కూడా వైడెన్ చేయడానికి కూడా ఏదో కొంత డబ్బులు ఇచ్చారంట, దాన్ని ఫోర్ లైన్ చేస్తే మంచిది, 6 కిలోమీటర్లు 7 కిలోమీటర్లు దానికి ఒక ప్రయత్నం చేయండి. రెండవది నిన్న మేము వెలుగొండ ప్రాజెక్టుకి పోయాం, ఆ వెలుగొండ ప్రాజెక్ట్ అప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ అంతా కూడా నేను డిస్కస్ చేశాం. అక్కడున్న సిఈ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు, దాని తర్వాత లోపల ఉన్న పబ్లిక్, దాని తర్వాత కాంట్రాక్టర్లు వాళ్ళ ప్రాబ్లమ్స్ అంతా కూడా చెప్పారు. నిధులు కూడా కొత్తగా ఉందని చెప్పన్నారు. ఆ టన్నల్ కూడా రెండవ టన్నల్ అమెరికా టెక్నాలజీతో వచ్చిన టన్నల్ రెంట్ చేసి తిరిగిపోయేది బంద్ చేయలేదన్నారు. ఈ మధ్య కన్నా బంద్ చేసేదిగా మీరు కూడా త్వరగా తీసుకొని చేయించండి. రెండవది ఇటువైపు 18.5 కిలోమీటర్లు టన్నల్ కొట్టా కూడా, 2 టన్నల్ కొట్టా కూడా ఆడ గెట్ రెగ్యులేటర్ని కట్టాలి. అది కట్టాలంటే త్రూ ఫారెస్ట్ ఏరియా పోవాలి. ఫారెస్ట్ ఏరియా పోవడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్మిషన్ ఇవ్వడం లేదు, ఎందుకంటే అది టైగర్ ప్రాజెక్ట్ కాబట్టి. ఈదర్ టు గెట్ పర్మిషన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ లేయింగ్ రోడ్ టు దట్ ఏరియా, లే ఆ నావిగేషన్ ద్వారా మెటీరియల్ కానీ మ్యాన్ కానీ చేసుకోవడానికి ఏదో ఒకటి డిసైడ్ చేసుకోవాలి గవర్నమెంట్. చేసుకుంటే కానీ మీకు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ టనలైనా కూడా అక్కడ నెట్వర్క్ కాకపోతే నీళ్లు రావడానికి వీలుపడదు. దాన్ని కూడా గవర్నమెంట్లో మేము కూడా చెప్తాం, వాళ్ళు కూడా చెప్పాము, మేము కూడా ఈ మధ్య కాలంలో రిక్వెస్ట్ చేస్తాం. అది కూడా మీరు కూడా కొంచెం కరెక్ట్గా హిస్టరీ కరెక్టర్ మీరు కొంచెం చూడండి. ఫ్లోరైడ్ ఏరియా ప్రాంతాల్లో కూడా ఈ ఫ్లోరైడ్ ఏరియా పోవాలంటే, ఫ్లోరైడ్ కంటెంట్ పోవాలంటే, డ్రింకింగ్ వాటర్ మంచిది రావాలంటే దానికి రెమెడీ వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కావడమే. అది అయితేనే మీకు మంచి వాటర్ వస్తుంది, ఈ సమస్య ఉండదు. ముఖ్యమంత్రి గారు ఒక 3 ప్రాంతాల్లో 30 డయాలిసిస్ సెంటర్లు కూడా శాంక్షన్ చేశారు, అవి కూడా వర్క్ చేస్తాయి. ముఖ్యమంత్రి గారు ఎఫర్ట్స్ బాగా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ మెడికల్ ఎఫర్ట్స్ కన్నా కూడా మంచి డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం అని చెప్పేది ప్రధానం కాబట్టి, ఆ డ్రింకింగ్ వాటర్ మీద కూడా ఆర్ఓ ప్లాంట్ పెట్టడం, మినరల్ వాటర్ ప్లాంట్లో ఇవన్నీ కూడా పెట్టి మీరు డ్రింకింగ్ వాటర్ కూడా ప్రామిస్ ఇవ్వండి.
స్థాపించి గారు ఈ విధంగా మూడు టీఎంసీ నిర్దిష్టామని చెప్పి ఈరోజు పేపర్లో వచ్చింది. అవన్నీ కూడా తీసుకునే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కూడా సాల్వ్ చేయండి. డౌట్ ఈజ్ వెరీ వెరీ సీవియర్ డౌట్ ఉంది కాబట్టి అది కూడా మీరు దయచేసి చేసి చూడండి. ఇంపోర్ట్ సబ్సిడీ వస్తుందని చెప్పి అనుకోలేదు. గవర్నమెంట్ ఇచ్చింది, చాలా సంతోషంగా ఉంది. మాకు లక్షల రూపాయలు మాకు వచ్చింది. యూఆర్ వెరీ 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 హ్యాపీ. పత్తి కూడా కమర్షియల్ క్రాప్ కూడా ఇంపోర్ట్ సబ్సిడీ కూడా ఇచ్చింది గవర్నమెంట్. ఇప్పుడు మిర్చికి వాటికి కూడా ఎన్యూమరేట్ చేస్తున్నారు. అది కూడా ఇస్తామని అనుకుంటామని చెప్పి అన్నారు. రైతులు ప్రభుత్వం మీద కానీ ప్రభుత్వం చేసే విధానాల మీద కానీ హ్యాపీ ఉన్నారు. మంచి ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి ఆయన కూడా దృష్టి తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకొని పోయి ఇవన్నీ కూడా పెండింగ్ అన్నీ కూడా పూర్తి చేయడానికి తమను కూడా చౌన్ తీసుకోవాలని చెప్పి మీకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి అయిన తర్వాత మీటింగ్ అన్నారు. మా చైర్మన్ గారు స్టేషన్ అకౌంటేషన్ ఆల్సో విజిట్ ప్రకాశం డిస్ట్రిక్ట్ అష్యూరెన్సెస్ ఇన్ ది కౌన్సిల్ విచ్ హావ్ బీన్ పెండింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ విచ్ హాస్ టు బి రిజాల్వ్డ్ నౌ. మీటింగ్ ఇస్ దేర్ కొత్తపట్నం బీచ్కి మార్నింగ్ చైర్మన్ గారితో కూడా మేము విజిట్ చేయడం. మీరు వాంటెడ్ జస్ట్ రిక్వెస్ట్ హార్బర్ కలెక్టర్ ఆల్సో అక్కడ ఉన్న వాతావరణంలో ఇంకా డెవలప్ చేసుకునేదానికి ఆస్కారం ఉంది కాబట్టి మేడం నేను దిస్ పంచాయత్ రాజ్ సుభాషణ 2 acres ఆఫ్ ల్యాండ్ అన్న ఓల్డ్ బిల్డింగ్ ఈస్ దేర్ దట్ ఇఫ్ యూ కెన్ ఎబుల్ టు డెమాలిష్ అండ్ హ్యాండ్ ఇట్ ఓవర్ టు టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అట్లీస్ట్ నో ద యాక్సెస్ ఆల్సో ఇన్ ది దేర్ ఫర్ ద మెయిన్ పార్టిసిపేషన్ ఆఫ్ ఎవ్రీబడి. అంటే ఇట్ ఈస్ బి ది యూనో కంటిన్యూస్ ల్యాండ్ ఆల్సో ఇన్ ది దేర్ అండ్ యాజ్ అవర్ హార్బుల్ చైర్మన్ యాజ్ జస్ట్ రెఫర్ అబౌట్ ఫారెస్ట్ ల్యాండ్ అనేది just kindly look into that. That is a valuable place also for this beach. Kottapattam beach antene daily 10,000 visitors kuda are considered that we had to plan about the infrastructure. It is readily available also everything and moreover the funds are also available if you can keep it outside. This National Disaster Management Agency has got National Calamity Mitigation Program. The program is there that they will provide for all this funds formation there in near the beach and there was a beautiful beach which minister gar assured chesaru council lo kuda it will be declared as a spot beach here afterwards and that place also because overall no potentiality of overall lot of people are migrating into overall it's going to merge also more than 4 lakh people are going to that so they all need some good entertainment at any point of time. And moreover, the accessibility to Kottapattam beach is very, very nearer to Ongole town. Now, Ongole, just now, make it our sharing our thoughts for that. And we'll try to achieve the goal also. Thanks. Next speaking. I want to bring some crucial points to this assurance committee occasion. Atyanta Pratishthar Kumaiti Velugonda project. వెలుగొండ ప్రాజెక్ట్ అనేది ఈరోజు ప్రకాశం జిల్లా అనంతపురం జిల్లా తర్వాత అత్యంత కరువును ఎదుర్కొంటున్న జిల్లా. ఈ వెలుగొండ ప్రాజెక్టు రక్షిత నీటి కోసం సాగునీటి కోసం మనం ఇది సాధించుకోవాల్సిన అవసరం ఉంది. కానీ గత 5-6 సంవత్సరాలుగా చాలా వివక్షతకు గురవుతూ ఉన్నది. ఈ ప్రాజెక్టు నాబార్డుకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు లేకపోవడం కూడా చాలా శోచనీయమైంది. ఇది శాశ్వతంగా ప్రత్యేక నీటి ప్రోను అరెస్ట్ చేయాలన్నా సాగునీటిని పూర్తిగా కల్పించుకోవాలన్నా చిన్న చిన్న ప్రాజెక్టులకు నీటి అవసరాలు తీర్చాలన్నా ఈ యొక్క ప్రాజెక్టు డిసెంబర్ 2017 లోపల పూర్తి చేస్తామని చెప్పే వాగ్దానం ఏదైతే ఉందో ఇది నేనైతే కౌన్సిల్లో 5 పర్యాయాలు ప్రస్తావించడం జరిగింది. దీన్ని పూర్తి స్థాయిలో దీన్ని ఆ రకంగా కంప్లీట్ చేయడానికి ఇరిగేషన్ ఆఫీసర్స్ గౌరవ అధికారులు కలెక్టర్ గారి నేతృత్వంలో కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను వారికి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది పెద్దలు నామకర సుమాత్రెడ్డి గారికి ఎంఎస్సి కర్నూలు వచ్చి సీఎం గారు ప్రతిష్టాత్మైన అనుచుమని ఎత్తిపోతూ ఉంటుందని ప్రారంభించారు. మొన్ననే కడపతి లేకపోతే అప్పుడు ఎదుర్కొనగా నీళ్ళు ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఇక్కడ కూడా ఇదే పూపులో ఇదే సంవత్సరం వెలుగొండ ప్రాజెక్టు కూడా ప్రారంభిస్తారని నేను భావిస్తున్నాను.
ఎందుకంటే ఇది చాలా అవసరమైన ప్రాజెక్ట్. ఆ జిల్లాలో ఏ విధంగా అయితే ఆ ప్రాజెక్టు ద్వారా కొంత కొలత తీరులో ఈ ప్రాజెక్టు కూడా త్వరగా పూర్తి చేస్తే అదేవిధంగా ప్రకాశం జిల్లా ప్రజలకు మీరు జరుగుతుంది. మీరు ఇక్కడ ఇబ్బంది ఉన్నా అని చెప్పగలిగితే మా చైర్మన్ గారి ద్వారా మేము కూడా సీనియర్లను పెట్టి ఖచ్చితంగా దీన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి మా వంతు సహకారం మీ అధికారాన్ని. కాబట్టి ఇది పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ ఈ ప్రాజెక్టుపైనే కేంద్రీకరించి మనం దాన్ని పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే మా బాధాకరం పని ఆపకుండా ప్రాజెక్టు త్వరగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రేస్ చేసిన ముఖ్యమైన రెండు ఇష్యూస్ సార్, దానితో సార్ ఆల్మోస్ట్ 2.5 crore అక్కడ స్పెండ్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ సార్, వాట్ ఎవర్ సార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు నిన్న చూసారు సార్ అక్కడ. సో ఇది మేక్ యాక్షన్ ప్లాన్ అకార్డింగ్లీ. రెండోది సార్ వెలిగొండ ప్రాజెక్ట్. సో వెలిగొండ ప్రాజెక్ట్ లో రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా ఫోకస్ గా పోతూనే ఉందండి సార్. అండ్ దిస్ ఇస్ అ బేసికలీ అ ఫారెన్ టెక్నాలజీ కాబట్టి కొంచెం టెక్నికల్ ఇష్యూ వచ్చేటప్పటి బట్టి బ్రేక్ వచ్చేస్తున్నాయి సార్. ఆల్ ద వర్క్ గెటింగ్ వాంటెడ్ బట్ వీఆర్ ఆల్ ఆన్ ద జాబ్. అండ్ సెకండ్ అన్నది ప్రస్తుతం పని ఆగింది సార్. దిస్ మంత్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దట్ ద వర్క్ విల్ రెస్యూమ్ దేర్ ఆల్సో. అండ్ బోత్ ద టనల్స్ ద వర్క్ విల్ హ్యాపన్ సార్, ఇట్ విల్ స్టార్ట్. అండ్ డెఫినెట్లీ యాజ్ పర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ సీఎం we will be able to complete the work as per the guidelines. On on time, if you don't do that work of going there and taking material and men and all the things, you need Government of India permission in forest area to lay the road. Otherwise, you have to navigation. Ships there just for you. Then you have to develop the ships, అదే సిస్టమ్ మీరు డెవలప్ చేసుకొని ఆ విధంగా చేస్తుంది తప్పని పని కాదు. అది డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ లో ప్రిన్సిపల్ సిసిఎం పోండి దాపుది టైం బాగా వర్షాలు బాగా పడి ఆ సిసిఎం ఉండిపోతే బ్యాక్ వాటర్ ఉండిపోతుంది. మీరు అప్పుడు కూడా చేయలేరు. చూడండి ప్రాబ్లమ్స్ దే ఆర్ ఫేసింగ్ అండ్ మీ ఫుల్ సపోర్ట్ ఉంటే కదా కాదని చెప్పి మనం చెప్దాం అని చెప్పేసి మనం చెప్దాం. ప్రస్తుతం ఆల్మోస్ట్ 122 హ్యాబిటేషన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ ఆర్ దేర్ విచ్ ఆర్ నాట్ కవర్డ్ అండర్ ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై. దాంట్లో దాదాపు 46 హ్యాబిటేషన్స్ ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ ఉన్నాయి. అండ్ ఇవి 122 హ్యాబిటేషన్స్, దాంతోపాటు ఇంకా 7 హ్యాబిటేషన్స్ ఉన్నాయి. ఇది కలుపుకుంటూ ఆల్మోస్ట్ 90 crore ప్రాజెక్ట్ ఈస్ దేర్ సార్. అండ్ ఫర్ గివింగ్ ద వాటర్ ఫ్రమ్ ద ఎన్ఎస్పి వాటర్. సో ద ప్రపోజల్ ఈస్ సబ్మిటెడ్ టు గవర్నమెంట్ అండ్ వచ్చే 23 వీఆర్ హోప్ఫుల్ దట్ ద ప్రాజెక్ట్ విల్ బి కంప్లీటెడ్. So with that almost 130 habitations will get water. With that all fluoride habitations will be covered with the potable drinking water. తొమ్మిది వరకు చాలా అత్యంత వేగవంతంగా జరిగింది. ఎందుకో తెలియదు కానీ 2009 తర్వాత దీనికి అలికేషన్ ఆఫ్ బడ్జెట్ కానీ లేదంటే ప్రాజెక్టు నిర్మాణాలలో కాంట్రాక్టర్లు వహిస్తున్న నిర్లక్ష్య ధోరణి కానీ టన్నల్స్ పేరుతో ఆధునీకరణ యంత్రాలు లేవు అని చెప్పేది కొనసాగుతూ ఉంది. ఇప్పుడు మీరు మంచి స్టెప్స్ తీసుకుంటున్నారు. ఇంకా ఆ స్టెప్స్ను ఏమో వెంటబడి ఇరిగేషన్ ఆఫీసర్స్ కావచ్చు కానివ్వండి లేదంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉండే డిస్ప్యూట్స్ కానివ్వండి చాలా సమయోచితంగా పరిష్కరించాలి. ఎందుకంటే అన్ని విధాల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఒకే ప్రభుత్వం పరిపాలిస్తూ ఉంది. అధికారులు సమన్వయంతో ఉన్నారు. మంచి అసెలెన్స్ కమిటీ చైర్మన్గా మీరు ఉంటున్నారు. ఇది జాతికి అంకితం చేసే తక్కువ ఖర్చుతో ఎక్కువ
లబ్ధి పొందే ఈ పెద్ద ప్రాజెక్టు ఫ్లోరాసిస్ వ్యాధితో బాధపడుతున్న పశ్చిమ ప్రాంతాలు సాగునీటి లేని ప్రాజెక్టు ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా గడువు కంటే కూడా ముందుగా పూర్తి చేయడానికి అధికారులు కూడా ప్రయత్నం చేయాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను నిన్న వెళ్ళలేదు కానీ నేను 10 సార్లు వెలుగొండ ప్రాజెక్టుకు వెళ్ళి చూశాను. ఈ అష్యూరెన్స్ గురించి చెప్పవలసిందిగా కోరుతున్నాను. Activation of Indian health plans, sir. This is Ganjapan's right to pay the, this question right to the MBBS Murthy, sir, from Vaijar. This is Ganjapan's are there in Visakhapatnam and agency area of the East Godavari, sir. It is not here, sir. Here, for the last 1 day, we have people who see the only two pages only, sir. Here, there is no Ganjapan station, sir. Because that is important, sir, he is Supreme Court. Also, we are getting these questions. రెండు బెల్ షాపులు మూడు సిండికేట్లు కంపల్సరీగా వస్తున్నాయి, లేకుంటే ఇవి రావు. మీరు కూడా లేవు అని చెప్పడం సులభం, అవి ప్రాక్టికల్ గా బజార్లో పోతే మామూలు తెలిసిపోతాయి. అందువల్ల దాన్ని క్రమ్ చేయడానికి ప్రయత్నం చేయండి. మీరు గ్రాహకత్వం కాకుండా కానీ పోతే బెల్ట్ షాపులు పెట్టేది కానీ సిండికేట్ పెట్టేది కానీ జరగదు. మీరే మీ యొక్క సపోర్ట్ వచ్చేదే పెడతారు వాడు, అది మీరు ఆత్మపరిశీలన చేసుకొని చిత్తశుద్ధిగా ఉంటే, మీరు గట్టిగా ఉంటే ఎవరు కూడా పెన్ షాప్ పెట్టడు, ఈ సిండికేట్లు కాదు, ఇటువంటి మాత్రం కూడా జరగదు. 46 మండలాన్ని కరోనా మండలాగా ప్రకటించడం జరిగింది సార్. అలాగే ఇప్పుడు కరోడు బృందం కూడా, కేంద్ర కరోడు బృందం కూడా ఈ వారంలో రాబోతుంది సార్. ఇది మన జిల్లాకు చాలా ప్లస్ అయింది సార్. ఇది 641 సంబంధించినటువంటిది. అదేవిధంగా 790 వెనుకబడినటువంటి బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్గా అనౌన్స్ చేయమని చెప్పి కోరడం జరిగింది సార్. అయితే మనకు రాజధాని విడిపోయినప్పుడు అనంతపూరు, చిత్తూరు, కడప, కర్నూలు, శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం జిల్లాలని కేంద్ర ప్రభుత్వం బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్స్గా ప్రకటించింది సార్. మన జిల్లా మిస్ అయింది. అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం స్థాయిలో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తెప్పించుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక్కడ జిల్లా పరిషత్ నుంచి ఒక తీర్మానం చేసి మనం రికమెండ్ చేయడం జరిగింది సార్. ఇప్పటికే మనం ఇది చాలా గైడ్ లైన్స్తో కూడినటువంటిది. కేంద్ర ప్రభుత్వంలో నో ఇండస్ట్రీ అని టోటల్ వెయిటెడ్ ఇండెక్స్ కౌంటు మనకు 250 కంటే తక్కువ ఉంటే బ్యాక్వర్డ్గా ప్రకటిస్తారని చెప్పి ఉంది సార్. కాకపోతే రాజధాని విడిపోయింది అనేటువంటి దాంతో, రాష్ట్రం విడిపోయింది అనేటువంటి దాంతో మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. జిల్లా స్థాయి నుంచి అవసరమైనటువంటి తీర్మానాన్ని మనం ఇప్పటికే చేసి గవర్నమెంట్కి అందజేస్తున్నాను సార్. 259 ఎకరాల ఫుట్ ల్యాండ్స్ ఉన్నాయి సార్. ఇప్పటికే దీని మీద సివియర్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. సుమారు 1000 ఎకరాలు పైగా పూర్తి స్థాయిలో హ్యాండ్ ఓవర్ చేసుకుని వాళ్ళందరి మీద కూడా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడానికి, వాళ్ళందరినీ ఎడిట్ చేయడానికి కూడా చాలా సీరియస్గా ప్రయత్నాలు చేస్తున్నాం సార్. తప్పనిసరిగా వీలైనంత త్వరలో ఇవన్నీ కూడా తిరిగి మనం స్వాధీనంలో తీసుకుంటామని తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ. జిల్లా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. దయచేసి
అలాగే ఎవరైతే అర్హత కలిగినటువంటి రైతులు ఉన్నారో ఆ పేర్లు కూడా ఎన్యుమరేషన్ చేయించి ఆ రైతులకు కూడా సహాయం చేయించమని కోరుతా ఉన్నారు సార్. ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు కూడా దాదాపు సంవత్సరం తరబడి ఈ రోజు కూడా మంచినీళ్లు ట్రాన్స్పోర్టేషన్ ద్వారా ట్యాంకర్ల ద్వారా మరి గ్రామానికి మంచినీళ్ళు ఇస్తా ఉన్నారు సార్. కాబట్టి ఆ పొలంచెరువు మండలాన్ని కూడా కరువు మండలంగా ప్రకటించేటటువంటి విధంగా మరి ఇలా సహాయం చేయమని కలెక్టర్ గారికి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఐ బీన్ రిప్రజెంటింగ్ ఆల్సో ద లోకల్ బాడీస్ హియర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఎమ్మెల్సీగా చెప్పిన అన్ని ప్రాంతాల్లో ఇప్పుడు డేవిడ్ రాజు గారు చెప్పినట్టు కూడా పుల్లల చెరువు అనే ప్రాంతాలు కూడా మిగతా నియోజకవర్గాల్లో అంటే ఒక 5-6 మండల్స్ కూడా ఇంకా నాట్ ఐడెంటిఫైడ్ యాజ్ డ్రాట్ డిస్ట్రిక్ట్ మండల్స్లో కూడా టోటల్ ఓవరాల్ సార్ బైఫర్కేషన్ అనేది జరిగిన తీరు అనేది మీకు చూసారు ఉన్నప్పుడు అందులో ఓన్లీ 7 డిస్ట్రిక్ట్స్ కోస్టల్ ఆంధ్ర రాయలసీమ వరకు ప్రతిపాదించి అన్యాయం అనేది జరిగింది సార్. ప్రకాశం జిల్లాకి అందరం మేము జిల్లా పరిషత్లో అయినా కూడా రెజల్యూషన్ పాస్ చేసిన మీరు కూడా స్పెషల్ ఇంట్రెస్ట్ కూడా ఈ కమిటీని ముందు కూడా అందరినీ కూడా తీసుకెళ్ళి ప్రకాశం జిల్లాని బ్యాక్వర్డ్ ఏరియా కూడా డిక్లేర్ చేస్తే తప్పక ఎరోమీ ఇది ఇండస్ట్రియల్ గ్రోత్ అంటారు సార్. ఇక్కడ రావాలంటేనే ప్రాక్సిమిటీ అనేది చాలామంది కూడా భయపడుతున్నప్పుడు వీ నీడ్ ఆల్ ద కన్సెషన్స్ వాట్ ఎవర్ నో హ్యాస్ బీన్ నో ప్లేడ్ ఇన్ దిస్ ఫైబర్కేషన్ యాక్ట్లో ఉన్నప్పుడు రూల్ నెంబర్ 10C ఉండే అన్నీ కూడా రావాలన్నా కూడా మాకు బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్గా డిక్లేర్ చేస్తే తప్పక ఏది రాసింది. వెనకబడిన జిల్లాగా గుర్తించాలని అదేవిధంగా 2013లో అన్ని మండలాలను కరువు మండలాలుగా గుర్తించాలని చెప్పి ఇదే హాల్లో జిల్లా పరిషత్ హాల్లో నేను ప్రతిపాదించగా మొత్తం అధికార పక్షం ప్రతిపక్షం కూడా ఏకగ్రీవ తీర్మానం చేశారు. వెనకబడిన జిల్లాగా గుర్తించాలని చెప్పి ఇక్కడ ఏకగ్రీవ తీర్మానం చేసి రాష్ట్రాలలో కూడా చేసిన సందర్భం. ఎందుకంటే ఈ ప్రకాశం జిల్లాను ఏదో సముద్రానికి ఆనుకొని ఉన్న 3-4 మండలాలు ఏదో పచ్చకుండాయని చెప్పి ఇంత నెల వీటిని అనంతపురం జిల్లా తర్వాత కూడా వరుస సంవత్సరాల కరువులు ఎదుర్కొన్నప్పటికీ నిర్లక్ష్యం చేయబడతా ఉంది. ఒక్క విశ్వవిద్యాలయం కూడా లేని జిల్లాగా ప్రకాశం జిల్లా ఇప్పటికీ కొనసాగుతూ ఉంది. లిటరసీ రేట్లో చాలా వెనకబడిన జిల్లాగా ఉంది. పూర్వం ఎప్పుడో వైభవంగా పంటలు దిగుబాటు ధరలు దొరికేటివి. ఇప్పుడు శనగ పంటను మనం ప్రోత్సహించినప్పటికీ అది ఈ యొక్క కోల్డ్ స్టోరేజ్లో ఉంటున్న వడ్డీలు కూడా చాలని రేట్లుగా ఉంటున్నాయి. పొగైతులు కూడా దిగుబాటు లేకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యం ఈ కరువు జిల్లా కరువు మండలాలను పెంపొందించడంతో పాటు దానికంటే కూడా ప్రాధాన్యత కలిగిన ఎస్యూరెన్స్ 787 డిక్లరేషన్ ఆఫ్ ప్రకాశం జిల్లాను ఖచ్చితంగా ఇది కౌన్సిల్లో కూడా ప్రతిపాదించాం. అక్కడ కూడా తీర్మానం జరిగింది. ఇది శాశ్వతంగా కరువు ఈ యొక్క వెనకబడిన జిల్లా జాబితాలోకి తీసుకురావడానికి కోసం అసూరెన్స్ కమిటీగా మనం కృషి చేయాలి. అదేవిధంగా కలెక్టర్ గారు కూడా ఇక్కడున్న అన్ని యాంగిల్స్ ద్వారా ఇవి రిప్రజెంట్ చేసి అతి తొందరలోనే ఈ రాయలసీమ 4 జిల్లాల కరువు జిల్లా వెనకబడిన జిల్లాతో పాటు ఉంటున్న ఈ యొక్క కోస్తాంధ్రలో విజయనగరం విశాఖపట్నం ఈ యొక్క వాటితో పాటు ప్రకాశం జిల్లానే అన్నింటికంటే కూడా ఎక్కువ భాగంలో అన్ని విధాలు కూడా ఇది వెనకబడిన జిల్లాలో ఉంది. ఈసారి కూడా 46 మండల్స్ ఆల్రెడీ డిక్లేర్ అయింది. గజెట్ హాస్ బీన్ పబ్లిష్డ్. మిగతా 10 మండలాలకి సంబంధించిన కూడా నివేదిక ఆల్రెడీ గవర్నమెంట్ కి సబ్మిట్ చేసి ఉంది సార్. సో పొల్లల చెరువు చుట్టూ డిక్లేర్ చేశారు. పొల్లల చెరువు కూడా ఎక్కువ డౌట్ డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం డేవిడ్ రాజు గారు చెప్పింది పొల్లల చెరువు సెలెక్ట్ చేస్తే అక్కడ బడుగులు ఎస్సీలు మరియు ఎస్టీలకు ఈ అన్ని సదుపాయాలని వచ్చే విధంగా తప్పకుండా చేస్తాము అని సూచించున్నత దాని ప్రకారంగా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు మొదటి దశలో వైజాగ్ అండ్ కాకినాడ అని రెండో దశలో తిరుపతి ఒంగోలులో స్మార్ట్ సిటీ ఏముంది సార్ యాక్చువల్గా కేంద్ర కమ్యూనికేషన్ ద్వారా ఏలూరు స్మార్ట్ సిటీ 3 సంవత్సరాలు కూడా
ఇక్కడ సంబంధించి ఎస్సీహెచ్ సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది సార్. ముఖ్యంగా 2013-14 నుంచి ఇప్పటి వరకు కూడా ఎస్సీ ఎస్టీ కాంపోనెంట్ కింద సబ్ ప్లాన్ కింద 13.04 కోట్ల రూపాయలతో 104 లక్షలని ఆల్రెడీ మనం కమిట్ చేయడం జరిగింది. దానిలో ఆల్రెడీ 4 కోట్లు ఒక కంప్లీట్ అయిందా సార్, రిమైండ్ తెలుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 2016-17 ఈ సంవత్సరంలో లేకపోతే మన అక్టోబర్లో దాదాపు 50 కోట్ల రూపాయలు ఎస్సీ ఎస్పీ కింద ఎస్టీ కాంపోనెంట్ కింద 10 కోట్ల రూపాయలు 60 కోట్ల రూపాయలకి గవర్నమెంట్ సెక్యూల ద్వారా మంజూరు చేసింది సార్. దానికి సంబంధించి కూడా 50 కోట్ల రూపాయల ఎస్సీ కాంపోనెంట్లో 14.81 కోట్లకు సంబంధించి 67 కోట్లకు సంబంధించినటువంటి ప్రతిపాదన ప్రభుత్వం పంపడం జరిగింది. ప్రాజెక్ట్ అని చెప్పేది ప్రధానమైన ప్రాజెక్ట్ ఇది. ఈ 2 టనల్స్ ఉన్నాయి. ఆ టనల్ కూడా ఇంకా ఫాస్ట్గా జరగాల్సిన అవసరం ఉంది. 2018కి అష్యూరెన్స్ ఇచ్చిన విధంగా చేయాలని చెప్పనంటే ఇక్కడ టనల్ వర్క్, 2 టనల్ వర్క్స్ జరగాలి. అదేవిధంగా హెడ్ వర్క్, ఆ నీళ్ళు వచ్చేదానికి అటువైపు శ్రీశైలం వైపు నీళ్ళ వైపు అక్కడ కూడా ఆ లాకులు గిక్కులు కట్టడం, ఆ హెడ్ వర్క్స్ చేయడం అంతా కూడా చేయాలి. దానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఫారెస్ట్ క్లియరెన్స్ కూడా తెచ్చుకోవాలి. ఇవన్నీ కూడా చేయాలని చెప్పనుకుంటే ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడాలి. నిధుల యొక్క అవైలబిలిటీ నిధులు పెంచాలి. దీనికోసం కలెక్టర్ గారు కానీ అదేవిధంగా ఉన్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ కానీ అందరూ కూడా ఆ ప్రాజెక్టు మీద చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు. ఇది కరువు పీడిత ప్రాంతం కాబట్టి క్లోరైడ్ బాగా సమస్య వచ్చింది కాబట్టి ఈ ప్రాజెక్టు పూర్తి అయితే కానీ ఈ ఫ్లోరైడ్ సమస్య పోవడం, కిడ్నీ వ్యాధులు గురి అయిన వాళ్ళు ఆ వ్యాధుల నుంచి బయటపడడానికి ఆస్కారం రావడం, వ్యవసాయం జరగడానికి కూడా వీలు పడుతుంది. అందువల్ల ఇవన్నీ కూడా చేయడం కోసం ముఖ్యమంత్రి గారిని కలుసుకొని ఈ అష్యూరెన్స్ కమిటీ కూడా మేము పోయి చూసిన తర్వాత ఆ ప్రాజెక్టుని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పోలవరం మరణే దీన్ని కూడా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ కింద పెట్టుకొని దీన్ని కూడా నిధులు ఎక్కువ కేటాయించి అవసరమైతే దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నుంచి ఇది నేషనల్ ప్రాజెక్టుగా తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేయమని రిక్వెస్ట్ చేస్తాం. అదేవిధంగా ఇది బ్యాక్వర్డ్ ఏరియా, దీంట్లో కూడా 5-6 కాన్స్టిట్యూన్సీలు బాగా బ్యాక్వర్డ్ ఏరియాగా ఉంది. ఈ జిల్లాని కూడా ఇప్పుడు 7 జిల్లాల్ని బైఫర్కేషన్ యాక్ట్లో వెనకబడిన జిల్లాలుగా పెట్టారు. ఈ జిల్లాను కూడా ఇంక్లూడ్ చేయమని చెప్పని ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేయడం, ముఖ్యమంత్రి ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలియచేయడం ఒకటి. అట్నే ఈ కొత్తపట్నం బీచ్ డెవలప్మెంట్ కోసం కూడా కలెక్టర్ గారు కానీ అదేవిధంగా శ్రీనివాసరెడ్డి గారు అందరూ కూడా ఇంట్రెస్ట్గా ఉన్నారు.
దీన్ని డెవలప్ చేయడం కోసం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుని పోయి ఎక్కువ ఫండ్స్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చేపించుకొని చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. రామాయపట్నం పోర్టు కూడా ఇంపార్టెంట్ పోర్ట్, అది కూడా చాలా ముఖ్యమైన పోర్టు ఈ జిల్లాలో, అది అవసరం కూడా. దానికోసం కూడా ప్రయత్నం చేయడానికి కోసం ల్యాండ్ అక్విజిషన్ అవి ఇవంతా కూడా ఇక్కడ చేస్తున్నారు. దాన్ని పర్ఫెక్ట్గా చేసి అది వచ్చే విధంగా కూడా చేయమని చెప్పి మేము కలెక్టర్ గారిని, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా బకింగ్హామ్ కెనాల్ ఈ యొక్క నావిగేషన్ అది కూడా ఇంపార్టెంట్ కాబట్టి దానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ చేసుకొని, ఎందుకంటే తక్కువ కాస్టుతో ట్రాన్స్పోర్టేషన్ చేయడానికి వీలు పడుతుంది కాబట్టి, ఈజీగా జరిగే పని కాబట్టి. ఇది ఒకప్పుడు బకింగ్హామ్ కెనాల్ ఉండింది కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతూ ఉంది కాబట్టి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా గడ్కరీ గారు కూడా ఒప్పుకున్నారు ముఖ్యమంత్రి గారి యొక్క రిక్వెస్ట్ మీద, ముఖ్యమంత్రి గారు కూడా ఇంట్రెస్ట్ ఉన్నారు. అదేవిధంగా వెలుగొండ ప్రాజెక్టు మీద కూడా ముఖ్యమంత్రి గారు ఇంట్రెస్ట్ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ అంతా కూడా వెలుగొండ ప్రాజెక్టు కానీ, గాలేరు నదిని కానీ, తెలుగు గంగ కానీ, అంది నీవా కానీ, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ బ్రెయిన్ చైల్డ్స్. ఎన్టీ రామారావు గారు వీటిని అంతా కూడా నామకరణ చేశాడు, వాటికి శాంక్షన్లు ఇచ్చాడు, వాటికి అప్రూవల్స్ అంతా కూడా ఇవ్వడం జరిగింది. దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మధ్యలో కాంగ్రెస్ ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేశాయి. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా ఈ వెలుగొండ ప్రాజెక్టు కూడా అంతకుముందు 10 ఏళ్లలో వాడు ఖర్చు పెట్టింది దాదాపు 3,000 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదు. ఇప్పుడు 1,000 కోట్లు దాకా ఖర్చు పెట్టినారు. ఈ 2 ఏళ్లలోనే 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 10 ఏళ్లలో వాళ్ళు తక్కువ ఖర్చు పెట్టారు. ఇప్పుడు ఎక్కువ ఫండ్స్ కూడా ఎక్కువ ఇస్తున్నారు, ఇంకా కూడా ఎక్కువ ఇవ్వమని చెప్పి కూడా మేము రిక్వెస్ట్ చేయబోతున్నాం. ఇవన్నీ కూడా చేయడం కోసం రోడ్లు వైడనింగ్ చేయడం కానీ, ఈ సిద్ధా రాఘవరావు గారు ఈ జిల్లా మంత్రి కాబట్టి ఈ రోడ్లంతా కూడా వైడన్ చేయడం, 2 లేన్ 4 లేన్ చేయడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. నావిగేషన్ కూడా ఆయన కింద ఉంది కాబట్టి ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాం. అదేవిధంగా ఫ్లోరైడ్ దీన్ని కూడా కలెక్టర్ గారు అందరూ కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రజాప్రతినిధులు తీసుకుని పోయిన తర్వాత 3 డయాలసిస్ యూనిట్లు శాంక్షన్ ఆల్రెడీ చేశారు. అవి తొందరలోనే ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. కనికిరి, మార్కాపురం, కందుకూరు 3 ప్రాంతాల్లో పెడుతున్నారు. ఆల్రెడీ ఒంగోలులో పెట్టారు, రిమ్స్లో, చిరాల్లో పెట్టారు. కాబట్టి డయాలసిస్ యూనిట్లు పెడుతున్నారు. ఫ్లోరైడ్ లేని నీళ్లు ఇవ్వడానికి కలెక్టర్ గారు కూడా గవర్నమెంట్తో మాట్లాడి నాగార్జున సాగర్ కెనాల్ నుంచి 3 టీఎంసీ నీళ్లను రిలీజ్ చేయిస్తున్నారు. ఆ నీళ్ళని వాళ్ళకి తీసుకుపోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఈ విధంగా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి చేస్తున్నారు. కలెక్టర్ గారు కూడా రూరల్ డెవలప్మెంట్ కమిషన్తో మాట్లాడి 90 కోట్ల రూపాయలు రిలీజ్ చేయించారు. ఈరోజు జీవో రాబోతుంది. ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల యొక్క కోరిక మేరకు కలెక్టరు వీళ్ళంతా కూడా పర్సివేషన్ మీద ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశం మేరకు 90 కోట్ల రూపాయలు డ్రింకింగ్ వాటర్కి ఈ ఏరియాలకు అంతా కూడా వస్తూ ఉంది. ఇవన్నీ కూడా వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం తగ్గిందంటే ఈ యొక్క కిడ్నీ ప్రాబ్లం కూడా తగ్గుతుంది. ఇవన్నీ కూడా సమగ్రంగా చేయడం కోసం ప్రభుత్వ యంత్రాంగం, ఇక్కడున్న పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ కూడా కృషి చేస్తున్నారు. అటు కౌన్సిల్లో ఉన్నవాళ్ళు కానీ, అసెంబ్లీలో ఉన్నవాళ్ళు కానీ అందరూ కూడా కష్టపడుతున్నారు. నిన్న వెలుగొండ ప్రాజెక్టుకి పోతే అందరూ వచ్చారు. నాయకులంతా కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు, ఎమ్మెల్యేలు కానీ, అదేవిధంగా ఇంతకుముందు పోటీ చేసిన వాళ్ళు కానీ, ఎక్స్ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా వచ్చారు. దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి కమిటీకి చెప్పారు. వాళ్ళు దీన్ని ఎట్టనా సరే తొందరగా పూర్తి చేయించాలని చెప్పిన పట్టుదలగా ఈ యొక్క పార్టీ యంత్రాంగం అంతా కూడా ఉంది. ఇక్కడ ఈ యొక్క కొత్త పట్నం యొక్క బీచ్ని కానీ, రామాయపట్నం పోర్టుని కానీ డెవలప్ చేయాలని, ఇది వెనుకబండ జిల్లాలో జాబితా చేర్చాలని చెప్పని జిల్లాలో అందరూ కూడా ఒకే యూనిటీగా ఉండి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోయి, కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొని పోయి దీన్ని సాధించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. మా వంతు కృషిగా మేము కూడా వాళ్ళకి సపోర్టింగ్గా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోవడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ గ్యాప్ కానీ ముఖ్యమంత్రి గారు దీనికి టాప్ ప్రయారిటీ ఇచ్చారు. ఆయన కూడా 2 ఫిర్యాదులు రావడం, చూడడం, వాటి మీద పర్యవేక్షణ చేయడం, రివ్యూ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారి యొక్క టాప్ ప్రయారిటీలో పోలవరం తర్వాత నెక్స్ట్ వెలుగొండ ప్రాజెక్టే ఉంది. అందులో వెలుగొండ చెప్పేసి
అదే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేయాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆ ఫార్మేట్ లో ప్రపోజల్ పోతేనే వాళ్ళు సాంక్షన్ చేస్తారు. ల్యాండ్ అవన్నీ కూడా ఆ ఫార్మేట్ లో పంపించమని చెప్పి చెప్పాను కదా ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఆఫీసర్ ఆ ఫార్మేట్ లో పంపించమన్నారు. ఆర్టీఓ అంతా కూడా కరెక్ట్ గా ఇన్స్ట్రక్ట్ ఇచ్చారు ఆ ఫార్మేట్ లో పంపించమని. వాళ్ళు ఫిక్స్డ్ ఫార్మేట్ లో పంపించాలి అవన్నీ కూడా. దే ఆర్ డూయింగ్ గుడ్ జాబ్. ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ కమిటీ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ గౌరవ చైర్మన్ గారు మిగతా గౌరవ సభ్యులు వారి ముందర డిస్ట్రిక్ట్లో జరుగుతున్న వర్క్స్ ఆన్ ద డిఫరెంట్ అష్యూరెన్స్ గివెన్ బై ద గవర్నమెంట్ దాని గురించి అప్డేట్ ఇవ్వడం జరిగింది. స్టేటస్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. రేలిమండ ప్రాజెక్ట్ కానీ బకింగ్హామ్ కెనాల్ కానీ టూరిజం కానీ దానిపైన వారికి స్టేటస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. దాంతోపాటు హెల్త్ కానీ ఐసిడిఎస్ కానీ బీసీ ఎస్సీ ఎస్టీ సంక్షేమ ప్రోగ్రామ్ మీద కూడా వారికి ఇప్పుడు జరుగుతున్న ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పడం జరిగింది. వారి ద్వారా ఇచ్చిన సలహా సూచన పరంగా డెఫినెట్గా వచ్చే టైంలో వీ విల్ డెఫినెట్లీ వర్క్ అండ్ వీ విల్ ట్రై టు కంప్లీట్ ఆల్ ద అష్యూరెన్స్ గివెన్ బై ద గవర్నమెంట్. దాంతోపాటు మీ అందరికీ చెప్పాల్సిన అంశం ఏంటి అంటే జిల్లాలో నిన్న 3 డయాలసిస్ సెంటర్స్ శాంక్షన్ చేయడం జరిగింది. దాంతోపాటు కనిగిరి ఫేజ్ 3 ప్రాజెక్ట్లో దాదాపు 130 హ్యాబిటేషన్స్ కవర్ చేయడానికి గతంలో గవర్నమెంట్కి 89 crores ఒక నివేదిక సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ రాబోయే 1 or 2 days మేబీ ప్రోగ్రామ్ కూడా శాంక్షన్ అయ్యి డబ్బు కూడా రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఈ 130 హ్యాబిటేషన్స్లో దాదాపు 54 హ్యాబిటేషన్స్ ఆర్ ఫ్లోరైడ్ అఫెక్టెడ్. సో విత్ దిస్ మోస్ట్ ఆఫ్ వీ విల్ బీ ఏబుల్ టు కవర్ మోస్ట్ ఆల్మోస్ట్ ఆల్ ఫ్లోరైడ్ అఫెక్టెడ్ హ్యాబిటేషన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్ విత్ ద ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ సప్లై. సో దాంతోపాటు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కూడా వార్డ్ లెవెల్లో ఈ ప్రాబ్లమ్ని ట్యాకిల్ చేయడానికి వారు కూడా ప్రయత్నం చేస్తూ వారందరూ కూడా చేస్తూ ఉన్నారు. అండ్ ఆల్ ఆఫ్ యూ నో దట్ రెగ్యులర్గా వీఆర్ కండక్టింగ్ సమ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్. దాంతోపాటు కాల్షియం కానీ అండ్ అదర్ వాట్ ఎవర్ ట్యాబ్లెట్స్ ఉందో వారు పేషెంట్స్కి ఇచ్చేస్తున్నారు. అండ్ వాట్ ఎవర్ ద సజెషన్స్ గివెన్ బై ద ఆనరబుల్ కమిటీ వీఆర్ వీఆర్ హియర్ టు వర్క్ ఆన్ ఇట్. అండ్ డెఫినెట్గా వాట్ ఎవర్ ఆర్ ద వర్క్స్ టు బి డన్ వెదర్ ఇట్ ఈస్ రామాయపట్నం ఆర్ కొత్తపట్నం బీచ్ టూరిజం డెవలప్మెంట్ వీ విల్ వర్క్ ఆన్ ఇట్. థ్యాంక్ యూ. వీ విల్ మేక్ దీస్ సెంటర్స్ ఆపరేషనల్ ఆల్ ద 3 సెంటర్స్. అది వాడికి చూపెట్టారా?